నమస్తే. ఎందరో తిండివతులు అందరికీ నా వందనాలు. ఎట్లు అందరు మంచుగురా? నేనైతే బిందాస్ ఉన్నా, సేఫ్ ఉన్నా. ఇప్పుడు నేను ఏడున్నా అంటే చార్మినార్ చౌరస్తలు ఉన్నా, చార్మినార్ గల్లీలలో ఉన్నా. వీడికి పొద్దుపొద్దుగా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చిన గట్టిగా తిన్నా. ఇది ఏడుందో చెప్తున్నారు. నయాపూల్ రోడ్ ఇది, చెత్తా బజార్ అంటారు. చార్మినార్ మొత్తం హోల్ సిటీ గల్లీలలో ఉంటుంది. కిరాకు ఉంటుంది, హోటల్ నయాబ్కి వచ్చిన కిరాకు ఉంటుంది. ఇది ఎన్ని గంటలకు తెరుస్తారంటే పొద్దుగాల 4 గంటలకు తెరుస్తారు, రాత్రి 12 గంటలకు బంద్ చేస్తారు. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరకడు మాత్రం పొద్దుగాల 4 గంటలకు దొరుకుతుంది, 11 వరకు బంద్ అయిపోతుంది పొద్దుగాల. మళ్ళీ తర్వాత నుంచి బిర్యానీలు అవి షురువు అయిపోతాయి. వీడికి రారి వచ్చి గట్టిగా ఇచ్చి పడేరి. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద ఇస్తా, వీడికి వచ్చి తినేరి. ఉంటాం అలా. ఫైనలీ హోటల్ నయాబ్కి వచ్చినాం. ఎన్నో రోజుల డ్రీమ్ అనమాట అంటే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. అది కూడా మన ఏరియాలలో కాదు, హోల్ సిటీకి వచ్చి వేయాలి, ఈ చార్మినార్ దగ్గరలో వేయాలని. నిజంగానే ఎప్పటి నుంచో డ్రీమ్, అంటే కాలేజ్ చదివేటప్పుడు మేము వచ్చి తినాలనుకున్న తర్వాత ఛానల్ పెట్టిన తర్వాత వీడియో చేయాలి అన్న అది ఉండే. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నా. ఫైనల్లీ ఈరోజు అయిపోయింది. మస్తు రోజుల తర్వాత నేను అనుకున్న మార్నింగ్ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసిన హోల్ సిటీలో హోటల్ నయాబ్లా. చలో ఇక మాటలన్నీ కట్టిపెట్టి అసలు ఏమేమి తీసుకున్నామంటే, పాయ వచ్చేసి 100 రూపీస్, కుర్దా బాజీ అంటారు దీన్ని 110 ప్రైస్ దింది. కీమా ఇది కూడా 110, మలాయ్ పాయ వచ్చేసి 250, ఇది బ్రెయిన్ ఫ్రై వచ్చేసి 150, 50 రూపాయలకు 3 రొట్టెలు, మన కిచడీ అయితే 50 రూపాయలు. సో దీనికి ఒక కట్టా ఇస్తారు. దీనికి ఇంకా కిచడీ అవి ఎక్స్ట్రా కావాలంటే 110 తీసుకుంటారు, అవి కూడా చిన్న కటోర్లు ఇస్తారంట. ఏంది కీమా పాయ ఎన్నో రోజుల నుంచి తినాలనుకుంటున్నా, ఈరోజు వచ్చేసిన చలో హోటల్ నయాబ్లా పాయ మీతో పాటు నేను ఫస్ట్ బైట్. రాకుంది, ఎట్లా పలు మాటలు వస్తాయో కన్నెల నీళ్ళు చూడురి. గరం ఉంది, మస్తు ఉంది. ఇది చూసిరా, ఇది ఆయిల్ కాదు, మన పాయ అంటే కాళ్ళపు కలర్లు ఏదైతే ఉంటుందో అదనమాట. దాన్ని ఫ్లేవర్ ఇట్లా కొట్టి నోట్లో వేసుకుందనే ఇది మలాయ్ చేసారు అనుకుంటా. ఇది మలాయ్ అనుకుంటా, మలాయ్ తోదుద్దాం ఒకసారి. పాయ హెల్త్కి చాలా మంచిది. ఇది 15 రూపాయలు ఒకటి. దీంతో తినాలి యాక్చువల్గా. ఏమైనా గరం ఉందా? బాగుంది బ్రెడ్, కుట్టి తినేద్దాం. అది యాక్చువల్గా అట్లా అద్దుకొని తినడు కాదు, ఇందులో నానబెట్టి తింటే మంచిది. అట్లా తినూరి. అవి ఒక వేరే ఒక ఆయన వచ్చి ఇక్కడ వీడియో చేసిండు అనమాట, నార్త్ ఆయన. ఆయన ఇక్కడికి వచ్చి ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. అంటే తినే పద్ధతి అది కాదు, ఆయనకి ఎట్లా తినాలో తెలుస్తలేదు, ఏం తినాలో తెలుస్తలేదు. అంటే మన ఫుడ్డు మనకు తెలుస్తుంది కదా ఎట్లా తినాలి అనేది. ఆయన సరిగ్గా తింటలేకుండే నాకు ఆ రోజు మస్ అనిపించి, ఏంది గిట్ల ఉంది ఇది, ఇట్లా కాదు కదా తినాల్సింది, మన ఫుడ్ని వేరే లెక్క తినాలి అని అనిపించింది. మంచిగా నానింది, మంచిగా ఒక రెండు కాళ్ళు వేసారు అనుకుంటా, రెండు వేసారు.
మస్తు గరం ఉంది. ఇంత పొద్దుగాల ఇట్లాంటిది తింటే అబ్బా పాయలం. ఈ బండులు తెంచేసి దీన్ని పక్కకు పెట్టి మంచిగా ఉంటుంది, అప్పటిలోపు మిగతాయి కానిచ్చేద్దాం, కీమాతో ట్రై చేద్దాం. అంటే ఇక ఫ్యామిలీతో వస్తే కూర్చొని కూడా మంచిగా ఉన్న సెక్షన్. అంటే ఇది లోపల బయట కూడా ఉన్నది కాబట్టి ఫ్యామిలీతో వస్తే మనం కూర్చోవడానికి ఇక్కడ మంచిగా ఉంది. అబ్బా ఎంత పెద్ద ఉంది ఇప్పుడు రొట్టె. కీమా వచ్చేసి 110 రూపాయలు. కీమా హోటల్ నయాబ్లా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. దీని కిరాత కాంబినేషన్ అంటే నానే ఉప్పు కారాలు మాత్రం చిరాకు పడినాయి, ఎక్కువ స్పైసీ లేదు. అబ్బా రుచి మాత్రం చిరాకు ఉంది. నాకు కీమా అంటే మస్తు ఇష్టం, కానీ తేరు మా ఇంట్లో ఇన్ని రోజులకు ఆ కోరిక హోటల్ నయాబ్లో తీరింది. ఎంత చిక్కుంది అంటే మంచిగా టమాటా అవన్నీ వేసినట్టు మస్తు ఉంది. మటన్ నీకు కన్నా శుద్ధంగా అలా అనిపిస్తలేదు. పొద్దుగాల ఇంటికాడ 3:30 గంటలు లేచి వచ్చినాము. వీడికి రాగానే 4:15 అయింది, అప్పటికి ఓపెన్ అయింది. 4 గంటలకు తెరుస్తారంట, 4:15 కట్ట. అప్పుడే జనం వచ్చి షురు అయిపోయారు, బయట పేపర్లో గీపర్లో చూసిరుగా ఎవరు పనిలో ఎట్లున్నారు. ఇంకా ఇద్దున మొహం కట్టినట్టు ఇంకా ఘోరంగా ఆకలి అవుతున్నది. ఇది గుర్దా బాజీ అనుకుంటా, గుర్దా బాజీ కుర్తా బాజీ అంటే మన మటన్ కిడ్నీలు. ఆ రొట్టెలు చేసింది కూడా మస్తు అనిపించింది. ఎప్పుడు చూడలే అంటే దాని లోపల ఎట్లుంటుంది, ఎట్లా అతుకుతుంది, ఎట్లా అతుకుతుంది అని అది ఉండే. కానీ అలా చూసినా కుండ తీరు ఉంది, కింద బొగ్గులు అవి వేసి కలుస్తారు. అబ్బా కిడ్నీలు, మటన్ కిడ్నీలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీఫ్ దొరకదు, అదైతే బిందాస్ వచ్చేయచ్చు. మొత్తం మటనే, మేకదే. సో బీఫ్ గీఫ్ అనే అదే ఆ కథ అయితే ఉండదు. ఇక్కడ ఎవరన్నా అట్లా అడిగిన వాళ్ళని అడిగిన అట్లా ఉంటుందా అన్నా అంటే అట్లా అడిగినా కూడా అలా బయటకు నొక్కుతాము, అట్లా ఉండదు. అసలు ఓన్లీ మటనే ట్రస్టెడ్ అని చెప్పారు, అసలు అనిపించింది. సో ఆ గుర్దాబాజీ బాగుంది, పాలపుడుతం చేస్తారనుకుంటుంది. ఆ కిడ్నీ పీస్ దొరికినప్పుడు ఆ ఫీల్ ఉండే, ఫస్ట్ పాలకుడ తగిలినప్పుడు అనిపించలే. కానీ ఇది బ్రెయిన్ ఫ్రై. నాకు బ్రెయిన్ అంటే ఇష్టం అని ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి తలకాయ కూర వీడియో చేసినప్పుడు నాకు మస్తు ఇష్టం. కానీ ఇట్లా లావులావుగా ఎప్పుడు చేసుకుంది అండి, పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి బ్రెయిన్వి. మా ఇంట్లో వేసి చిన్న చిన్నవి అయిపోతాయి. కానీ మెల్ట్ అయిపోతుంది ఇట్లా నోట్లో పెట్టుకోగానే, ఇదే బ్రెయిన్ డెలికేట్ ఉంటుంది. డిసిమ్లో అంటాడుగా నీ దిమాక్ ఎందుకు అంత షార్ప్ పని చేస్తానంటే నేను బ్రెయిన్ ఫ్రై తింటా అట్లా. ఇట్లా క్రీమ్ క్రీమ్ ఉన్నట్టుంది. వా ఫ్లోర్ తిన్నే అన్నీకి రాకున్నాయి. ఇది మలాయ్ పాయా అంటే ఇది మలాయి, ఇది క్రీము మంచి. అంటే సేమ్ అవే కాళ్ళ ఏవైతే అవే వేసి థిక్గా చేస్తారనమాట. మంచిగా చూడు కాళ్ళ బొక్కలు చూడు ఎన్ని ఎన్ని వేసారు. వా నెయ్యి వాసన గుప్ప ఉంటుంది, గట్టి వేసినట్టు నెయ్యి. మంచిగా మలాయి తీసుకొని అందులో బాబా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుంది. కాల్బొక్క
లోపల చూడరు. నయాబ్ హోటల్ ఏడుందంటే బేగం బజార్ నుంచి స్ట్రైట్ వస్తే హైకోర్టు వే రోడ్డు ఉంటుంది. హైకోర్టు వే రోడ్డుకి రైట్కి పోతే హైకోర్టు పోతాం, అట్లా కాకుండా స్ట్రైట్ లోపలికి వస్తే జస్ట్ ఇట్లా టర్న్గా ఉందాడే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద పెడతా, అడ్రస్ క్లియర్గా రాస్తా. మన చార్మినార్ దగ్గరలో ఉంటుంది హోటల్ నయాబ్ అని మ్యాప్లో కూడా వచ్చేస్తుంది. కానీ బెస్ట్ పాయ తాగాలంటే ఎడికి రావాలి, 4 గంటలకే షురూ అయిపోతుంది. ఫైనల్ టచ్ ఇంకా కిచిడి 50 రూపీస్ కిచిడి, దీంతోపాటు కట్టాగిడి వస్తుంది. సో ఇది మాత్రం 50 రూపాయలు. క్వాంటిటీ మాత్రం గట్టి ఇచ్చారంటే ఇద్దరు తినొచ్చు. కిచిడి చిన్నప్పుడు నేను అచ్చంపేటలో 3rd క్లాస్ వరకు చదువుకున్నా, ఆడ ఒక హాస్టల్ ఉంటుండే. ఆ హాస్టల్లో పొద్దుగాల మేము కూలికి పోయినప్పుడు ఆడ ఉంటే అందులో ఏం తినొచ్చున్నారని మా ఫ్రెండ్స్ అడితే కిచిడి అంటే కిచిడి అంటే కిచిడి అంటే మస్తు రోజులు కింద మీద కొట్టుకున్నాను, ఇప్పటివరకు కూడా తినలే నేను కిచిడి. చూడడం ఎల్లో కలర్లో రైస్ ఉంటుందని అయితే తెలుసు, కానీ ఎప్పుడు తినలే. ఫస్ట్ ఉట్టి ట్రై చేద్దాం, కట్టా కాదు. బాగుంది రైస్. ఏ మస్తు తిక్కుంది ఇది కిచిడి. మన నయాబ్లా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను ఎక్స్పోజ్లు ఎక్కువ కీమాతో కూడా మస్తు ఉంటుందంట. మటన్ పీసులు ఇప్పుడు కనిపించినాయి చిన్న చిన్నవి, మంచిగా పచ్చిపులుసు వేసుకొని తింటున్నట్టుంది అది కట్టతో తింటుంటే. సేమ్ మన పచ్చిపులతో మనం ఎట్లయితే ఉల్లిగడ్డలు కోసి చేసుకుంటాం పచ్చి ఉల్లిగడ్డలు అట్లా. కిడ్నీ పీసులు మాత్రం మసిచ్చిరు. ఈ 3 దీనికి బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు పాయాల మనం ఇందాక నానబెట్టి పెట్టినాం కదా పదవి, అవి మంచిగా ఉబ్బినాయి. అట్లా నిండా తిన్నాక మనకు పొట్టేట్లయితే ఉబ్బుతుందో అట్లా ఉబ్బినాయి. అయ్యో ఎంత ఉబ్బింది చూడు, మంచిగా గుంజుకున్నది పాయ. అవన్నీ తిని తిన్న తర్వాత సుఖం అనిపిస్తుంది, ఇట్లా వేడి పోతుంది ఇది. చలో నాన్ వెజ్ బ్రేక్ఫాస్టే కాదు, ఇక్కడ స్వీట్లు కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఎగ్ పుడింగ్ అంట, మరి ఎగ్తో చేస్తారేమో. ఇది వచ్చేసి కుబానికా మీట సల్లో ఉంది, మంచిగా మలాయ్ వేసి ఇచ్చారు. సో సాఫ్ట్ మొత్తం అంటే ఇట్లా జున్ను జున్ను లెక్కుంది. ఏదో తిన్న టేస్ట్ ఉంది కానీ గుర్తుకొస్తుంది నాకు, మంచిగా జ్యూసీ జ్యూసీ ఉంది. దోశ దావతాలు పోతే వస్తుంది కుబానికా మీట. దీని టేస్ట్ అందరికీ తెలియదు, ఇంకోటి దీన్ని ఐస్ క్రీమ్తోనూ గులాబ్ జామ్తోనూ తింటే మస్తు ఉంటుందంట, అది తెలియదు నాకు. మా బావ అంటాడు ఇప్పుడు బాదం పప్పు వేసారు, బాదం పప్పు మలాయి తర్వాత ఇది యాక్చువల్గా కుబాని ఏదైతే ఫ్రూట్ ఉంటుంది కదా అది. దీని టేస్ట్ నచ్చదు మీకు, అందులో ఫస్ట్ టైం తింటే కనుక వింత అనిపిస్తుంది, కానీ అలవాటు పడితే మాత్రం కిరాకుంటుంది. మలాయితో తింటాం వస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఫుడ్ మీకు చూపిస్తూనే ఉంటా, వినట్లు ఒకరు చూపిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందా లేదు, మేము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని గుద్దురి, అట్లే మన సోషల్ మీడియా పేజ్లలో కూడా ఫాలో కానీ, ఇట్లాంటి ఇన్ని వీడియోలు కనుక మీరు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే. చేసేయారు మళ్ళీ ఉంటాం, మళ్ళీ ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు.